నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తొట్లకొండ వంటి చారిత్రక ప్రదేశాల్లో ప్రభుత్వం గెస్ట్ హౌస్ నిర్మించడం మానుకోవాలంటూ ఇటీవల రఘురామకృష్ణ వ్యాఖ్యానించడంపై అవంతి ఫైర్ అయ్యారు విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ అసలు ఎక్కడుందో రఘురామకృష్ణం రాజుకు తెలుసా అని ప్రశ్నించారు తొట్లకొండ ఎక్కడుందో తెలియకుండా ఎలా మాట్లాడుతారని మంత్రి నిలదీశారు చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును స్క్రిప్ట్ చదువుతున్నారంటూ ఆరోపించారు రఘురామ కృష్ణరాజు ఓ నక్కా అని విశాఖతో సంబంధం లేని ఆయన కేంద్రానికి ఎలా లేఖ రాస్తారంటూ మండిపడ్డారు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని అవంతి హెచ్చరించారు ఒక లేనిపోయినటువంటి లఘురామకృష్ణం రాజును హెచ్చరిస్తున్నారు ఈ స్టేజ్ ద్వారా నువ్వు నర్సాపురం ఎంపీవి జగన్మోహన్ రెడ్డి గారి భిక్షత్తుడు అయ్యో నువ్వు మన నాగురు జోడతో స్టేట్మెంట్ ఇచ్చావు భీమిలో నేను జగన్మోహన్ గారి చరిస్మతి గెలుస్తాను ఎస్ నేను ఒప్పుకుంటున్నా నాకు నీలాగా మేకతోలు తోలు కప్పుకున్న పులి కాదు నేను పులిగా పులిగా అనుకూడదు మేక తోలు కప్పు నక్క రాలేదు అవడానికి వస్తుంది కాదు జగన్మోహన్ గారు చర్చ గెలిచాం మేము నేను దానికన్నా సిగ్గుపడ్ చెప్పుకోవట్లేదు సిగ్గుపట్లేదు భీమిలి భీమిని ప్రజలు ఆదరించారు గెలిపించారు నువ్వు కూడా జగన్మోహన్ గారు చర్చ వాళ్ళే గెలిచావు గెలిచి రోజున తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టు నువ్వు అసలు అపర మేధావిలాగా ఈ రాష్ట్రానికి ఉద్ధరించడానికి పుట్టినట్టు మహానుభావుల లాగా చంద్రబాబు నాయుడు రాహిస్తున్న స్క్రిప్ట్ని చదివి ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నావు నవ్వులు అవుతున్నావు కాబట్టి నీకు ఏమాత్రం సిగ్గుసారి ఉంటే తక్షణం అని ఎంపీ పదవిగా రాజీనామా చెయ్యి నీకు అమరావతి మీద ప్రేమన్నా చంద్రబాబు నాయుడు మీద ప్రేమన్న మా మీద ద్వేషం ఉన్నా అంతేగాని ఏదో సెకండ్ అని ఒకటి ఉంటుంది తెలుసు కదా మీకు రెండు తలకాయలు ఉన్నటువంటి సెకండ్ లాగా నువ్వు యాక్ట్ చేయొద్దని రఘురామకృష్ణ చెప్తున్నాను ముఖ్యంగా ఉత్తరాంధ్ర గురించి కానీ విశాఖపట్నం గురించి కానీ మాట్లాడటప్పుడు